విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన సమయ కేంద్ర రాష్ట్రంలో గుర్తున్న తెలంగాణ విమోచన దినోత్సవం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకు గుర్తు లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మోహినీపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పురవీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా కార్యదర్శి బూరుగు నరేష్ గౌడ్ తో కలిసి ఆయన బూరుగు నరేష్ గౌడ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో స్థానిక చర్య ద్వారా భారత్లో తెలంగాణ విలీనం అయ్యింది. విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు జరపడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించి విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రతి శ్రీనివాస్, రేణుక, ప్రసాద్, వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పలే, అందుకే నేను ఏమన్నా ఏం చెప్పు. దొంగల రాజ్యం, దోపిడి బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు శివాజీ చౌక్ నుంచి ఇక్కడ వరకు సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కాగడాల ప్రదర్శన చేపడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ ని మేము అడుగుతున్నాము, నువ్వు అధికారంలోకి రాకముందుకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు రోషయ్య ఎప్పుడైతే సీఎం ఉన్నాడో అప్పుడు నువ్వు అన్నావు, బిడ్డ రోషయ్య నువ్వు సెప్టెంబర్ 17 అధికారిగా ప్రకటించకుంటే నీ కోసం ఊడుతుంది అని చెప్పేసి డిమాండ్ చేశాను. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం చేతిలో నీ కారు స్టీరింగ్ పెట్టి ఎంఐఎం కి తొత్తుగా మారి ఎంఐఎం కు భయపడి లాలూచిపడి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారిగా ప్రకటించలేదు. ఈ రోజు దేశం మొత్తం ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే దేశం నలుగురు అందరూ సంబరాలు చేసుకుంటే ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో మన స్వతంత్రం రాకుండా పిక్కు పిక్కుమంటూ రజాకార్ల చేతుల్లో వణికిపోతా ఉన్న సమయం అది. ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన సెప్టెంబర్ 17 సైనిక చర్య చేపట్టి, పోలీస్ చర్య చేపట్టి ఈ యొక్క రాష్ట్రానికి ఈ విల యొక్క కబంధ హస్తాల నుంచి, రజాకార్ల యొక్క కబంధ హస్తాల నుంచి ఈ చర్య నుంచి విడిపించి మనకి విముక్తి కల్పించిన రోజు ఈ రోజు. కాబట్టి సెప్టెంబర్ 17 ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. లేని పక్షంలో బీజేపీ, బీజేవైఎం అన్ని రాష్ట్రాల్లో అన్ని శాఖలు కలిపేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జరిపించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మరి జిల్లా కేంద్రాల్లో ఈ రోజు కాగడాల ప్రదర్శన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ మరి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరూ తెలుసు. ఈ రోజు కేసీఆర్ అప్పుడు అధికారంలో రాకముందుకు రోషయ్యను అదే శాసనసభలో మీ కోసం ఊడిపోవాలన్నాడు. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఇవాళని బయట కూడా కొట్టాలా?
కేసీఆర్ ఖబర్దార్, నువ్వు వెంటనే 17th September అధికారికంగా ప్రకటించకపోతే మొత్తం మీద నీ శాసనసభను ముట్టడించి మొన్ననే శాసనసభను ముట్టడించడం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ సత్తాయితో మీకు చూపిస్తుంది. కాబట్టి వెంటనే కేసీఆర్ ఈ రోజు మరి హిందూ ప్రజలందరూ అందరినీ మోసం చేసి ఎంఐఎం తొత్తులో నువ్వు ఇలా ఎంఐఎం తొత్తుగా వ్యవహరిస్తూ ఈ రోజు మరి మన రాష్ట్రంలో ఉన్న హిందువులందరినీ మోసం చేసే విధంగా ఈ రోజు మరి నిరంకుశ పరిపాలన చేస్తున్నావు. కాబట్టి వెంటనే ఆ పరిపాలన విధానం మానుకోవాలి. లేకపోతే మాత్రం కాషాయ జెండా సత్యంతో చూపిద్దాం. మొన్ననే అసెంబ్లీ ముట్టడి చేసి చూపించడం మరి ఈ రోజు 17th దగ్గర పడుతుంది. ఖచ్చితంగా అధికారికంగా చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ఉన్న అన్ని కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మరి అధికార పార్టీ మరి అదేవిధంగా మరి పరిపాలనా కార్యాలయపై జాతీయ జెండాను ఎగరవేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.